పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమల్లి మండలంలో జగన్నాథపురం గ్రామానికి చెందిన 90 ఎకరాల మామిడి పంటలో భూ వివాదం కారణంగా అక్రమంగా అరెస్ట్ చేసిన గిరిజనులను వెంటనే విడుదల చేయాలని సిపిఎం బుట్టాయిగూడెం మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ గిరిజనులకు సాగులో ఉన్న భూములను ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధం లేని రాష్ట్ర మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు తప్పుడు రికార్డు సృష్టించి గిరిజనులు సాగులో ఉన్న భూములు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఈ ప్రయత్నంలో భాగంగా అంకనగూడెం పంచాయతీకి చెందిన గిరిజన నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేసి వందలాది మంది పోలీసులు మామిడికాయ పంటను కోయిస్తున్నారన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమగ్ర దర్యాప్తు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని వారు కోరారు. జీలుగుమల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన 90 ఎకరాల జీడి మామిడి పంటలో ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసిన గిరిజనులను తక్షణమే విడుదల చేయాలని, అక్రమ అరెస్టును ఆపాలని సిపిఐ బుట్టాయిగూడెం సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో 170 ఎల్టీఆర్ చట్ట ప్రకారం గిరిజనులు 10 ఎకరాల నుంచి సాగు చేస్తున్న భూములకి పట్టాలిమ్మని అనేక సందర్భాల్లో రెవెన్యూ అధికారుల్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ప్రభుత్వాలు రెవెన్యూ అధికారులు కనీసం స్పందించలేదు. కానీ ఏజెన్సీ ప్రాంతానికి సంబంధం లేని తాడేపల్లిగూడెం చెందిన రాష్ట్ర మంత్రి చెరుకువాడ రంగనాథరాజు మరి ఏజెన్సీ ప్రాంతంలో భూమిని కొనుగోలు చేసినట్టు, అన్ని ఆధారాలు తనిఖీ ఉన్నట్టు ఈరోజు గిరిజనుల మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. గిరిజనుల సభలో ఉన్న ఎన్టీఆర్ 170 భూముల నుంచి తొలగించాలన్నది విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం నుంచే అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 10 మందిని వరకు అరెస్టులు చేశారు. దీని మీద సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలోనే 1/70 చట్ట ప్రకారం కానివ్వండి, ఎన్టీఆర్ చట్టాల ప్రకారం కానివ్వండి, పంచాయతీరాజ్ చట్ట ప్రకారం కానీ గిరిజనులకు పూర్తి హక్కులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కోర్టులో నడుస్తున్న ఏవైతే లిటికేషన్లు ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి దక్కమని 10 ఏళ్ళ నుంచి అడుగుతా ఉన్నాం. కనీసం ప్రభుత్వం స్పందిస్తలేదు.